మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ మున్సిపాలిటీలో రోడ్డు కొనిపిస్తారని చెప్పి చెప్పండి. చెప్తారా? ఏమని చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అక్షయ పాత్రకు అప్పగించడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అక్షయ పాత్రకి, ఇస్కాన్కి మొదలైన స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి ఈ రోజున పిల్లలకు భోజనాన్ని దూరం చేస్తూ ఉన్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ని తగ్గించేసి ఈరోజు నిర్వీర్యం చేసి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత 4 నెలల నుంచి కూడా అంగన్వాడీలకు వేతనాలు లేవు. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా సెంటర్ రద్దులు కానీ, ప్రీ స్కూల్ బిల్లులు కానీ ఏమీ లేవు. ఈ రోజున అంగన్వాడీలతో విపరీతమైనటువంటి పరిమాణంతో కేంద్రాలను విడిచిపెట్టి విధుల నుంచి విధుల్లో లేకుండా రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. బిఎల్ఓ డ్యూటీల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కూడా వర్కర్లను చాలా వేధింపులు గురి చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకుండా అన్ని ప్రభుత్వ పనులే చేయించుకుంటూ ఉంది. ఈరోజు అంగన్వాడీ పిల్లలు కూడా నిరుద్యోగ భృతికి దూరం అయిపోతూ ఉన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏమైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పింఛన్ రావడం లేదు. అలాగే రిటైర్మెంట్ అయినట్టుగా కూడా వాళ్ళని చూపించడం లేదు. ఉద్యోగులేగానని చూపిస్తున్నారు. మరి ఉద్యోగులుగా చూపించినప్పుడు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించరని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము అంగన్వాడీ వర్కర్స్గా, పేరుకే అంగన్వాడీ వర్కర్స్గా పనిచేస్తున్నాం, కానీ మమ్మల్ని అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మెయిన్గా బిఎల్ఓ ఉద్యోగం అనేది మాకు చాలా నరకంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు టైం లేదు, ఏమి లేదు, రాత్రి 11 అవని 10 అవని మీటింగ్ అంటున్నారు. కనీసం మేము ఇప్పుడు 2009 నుంచి చేస్తుంటే వాళ్ళు సంవత్సరానికి మాకు 6,000 ఇవ్వాల్సి ఉంటుంది బిఎల్ఓ విధులకి. ఒక్క 1,500 ఇచ్చి చేతులు ముడుచుకున్నారు వాళ్ళు. అదేమంటే మీకు షోకాజ్ నోటీస్ అంటారు, మెమో అంటారు, మిమ్మల్ని తీసేస్తామంటారు. అసలు మాకు ఎలక్షన్ డ్యూటీ ఎలాగేస్తారండి? మేము అంగన్వాడీ వర్కర్ చిన్నపిల్లలకి మేము చదువు చెప్పే విషయంలో మేము ముందుండాలి. తల్లులకి మేము ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ముందుండాలి. గర్భవతులను హాస్పిటల్ చెకప్లకు తీసుకెళ్ళడానికి ముందుండాలి. ఇవన్నీ మానేసి మమ్మల్ని బిఎల్ఓ విధులకు బలి చేసి ఇప్పుడు కొత్తగా అక్షయ పాత్ర అని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల మీద ఏదో రుద్దాలి, చెయ్యాలి, తీసేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక చిన్న అక్షయ పాత్ర పెడితే వీళ్ళు వెళ్ళిపోతారు బయటికి అన్నట్టుగా చేస్తే అంగన్వాడీ వర్కర్స్ ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలుగా గుర్తించి నిలబడగలుగుతున్నాయి. కానీ అంగన్వాడీ వర్కర్స్ లేకపోతే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు సార్. కాబట్టి మా విధులు మేము ఈ రోజు నుంచి కూడా మేము బిఎల్ఓ విధులకి హాజరు కాము. మేము ధర్నాలో ఉన్నాము. కాబట్టి ఏ ఉద్యోగి అయినా మా కోసం మాకు సంఖీభావం తెలిపి మమ్మల్ని ఎవరు ఒత్తిళ్ళకి లోన్ చేయకుండా మా ఆశయాలని వాళ్ళు గుర్తించగలరని మేము ఆశిస్తున్నాం. మరి లబ్ధిదారులకి అక్షయ పాత్ర అనే పథకం ద్వారా లబ్ధిదారులను మోసం చేయాలో, అంగన్వాడీ వర్కర్లను మోసం చేయాలో అనేటువంటి ప్రభుత్వం ఈ పథకంలో వేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలకి, వాళ్ళకి ఎవరికైతే మేము అన్నము, భోజనాలు, గర్భవతులు, బాలింతలకు పెడుతున్నామో అందుతున్నాయి. ఈ అక్షయ పాత్ర ద్వారా ఏమి అందకపోయినా కూడా మాకు సంబంధం ఉండదు. అలాగే ఈ అక్షయ పాత్రను మేము రద్దు చేయాలని ఈ రోజున మేము అంగన్వాడీ వర్కర్లందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ లబ్ధిదారులను, ఈ అక్షయ పాత్రని రద్దు చేయాలని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా రద్దు చేస్తాము. దీనికి ఎవరు, ఏ ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఓట్లు వేస్తాము. అలాగే ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందో అటువంటి ప్రభుత్వానికే మేము ఖచ్చితంగా ఓట్లు తెలుసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 100,000 అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ అక్షయ పాత్ర మీద కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా దీన్ని రద్దు చేయడానికి సహకరిస్తారు. మేము ఇప్పుడు చిన్న ఎత్తున ఈ ఒక్క ఒంగోలు వరకే చేస్తున్నాము. ప్రతి జిల్లా నుంచి, మండలాల నుంచి, పంచాయతీల నుంచి అందరూ వస్తారు. ఈ అక్షయ పాత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున భారీ ఎత్తులో